నెల్లూరు సిటీలో ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన బ్రాందీ షాపులను వెంటనే ఎత్తివేయాలని, అలాగే బెల్ట్ షాపుల అనుమతులను రద్దు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యంగా బడి, గుడి, ప్రార్థనా మందిరాల పరిసరాలలో బ్రాందీ షాపులకు అనుమతులు ఇవ్వవద్దని కోరారు. నిబంధనలకు వ్యతిరేకంగా బ్రాందీ షాపుల ఏర్పాటును తీవ్రంగా ఖండిస్తూ అక్టోబర్ 26న సిపిఎం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపడుతున్నామని వారు తెలిపారు. ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. నెల్లూరులోని సిపిఎం నగర కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు షేక్ మస్తాన్వి, కాయంబు శ్రీనివాసులు మాట్లాడారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో 5వ డివిజన్ లోని శ్రీనివాస్ నగర్ లో, 16వ డివిజన్ లోని జగదీష్ నగర్ లో, 53వ డివిజన్ లోని వెంకటేశ్వరపురం లో, అదేవిధంగా ఆత్మాపూర్ బస్ స్టాండ్ సెంటర్ లో ప్రార్థనా మందిరం ఆనుకొని బ్రాందీ షాపులు ఏర్పాటు చేస్తున్నారని, స్వచ్ఛందంగా ప్రజలు ప్రత్యేకించి మహిళలు వీధుల్లోకి వచ్చి మా ఇళ్ల మధ్య బ్రాందీ షాపులు ఏర్పాటు చేస్తే మేము జీవించడానికి అసలు ఇక్కడ కాపాలు ఉండడానికే వీలుండదు, మా ఇళ్ల మధ్య బ్రాందీ షాపులు ఏర్పాటు చేయొద్దు, ప్రశాంతంగా ఉన్నటువంటి మా జీవితాలని నాశనం చేయొద్దు అని చెప్పి స్వచ్ఛందంగా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రొహిబిషన్ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ గారిని, ఉన్నతాధికారులు అందరినీ కూడా కలిసి మా ఇళ్ల మధ్య బ్రాందీ షాపులు పెట్టొద్దు, మా జీవితాలని నాశనం చేయొద్దు అని చెప్పి వేడుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు నూతన మద్యం పాలసీ అని చెప్పి కూటమి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మంత్రివర్గం 99 రూపాయలకే మద్యాన్ని అనేది ఆఫర్లు ప్రకటించింది. ఈ జిల్లాలో 182 పైగా మద్యం షాపులకి టెండర్లు పిలిచి లాటరీల్లో షాపులు కేటాయించింది. సంబరాలు జరుపుకున్నారు తెలుగుదేశం కూటమి. కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు భాగాలు పంచుకొని, పందేరాలు పంచుకొని ఆ షాపుల్ని సంబరాలు చేసుకున్నారు. ఈరోజు ప్రజలు మాత్రం ఈ మద్యాన్ని ఏరులై పారిస్తూ ఉన్నారు. ఈయన ఇంతకుముందు ఇప్పుడు మైపాడ రోడ్లోనే ఇటువైపు వచ్చి ఒక బార్ ఉంది, మైపాడ గేట్ సెంటర్ కాడ ఒక బార్ ఉంది, మళ్ళీ మధ్యలో ఒక బ్రాందీ షాప్. ఇదే పరిస్థితి చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో కూడా. అందుకని ఈ తరహాగా ఎలా ఉందంటే, ఈ కూటమి ప్రభుత్వం యొక్క పద్ధతి, మీ ఏరియాకి వచ్చా, మీ ఈదికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నట్టింటికి కూడా వస్తా, ఇప్పుడు బెల్ట్ షాపులు కూడా 3000 పైగా అనుమతులు ఇస్తూ ఉన్నారు. ఈరోజు మహిళల మీద తీవ్రమైనటువంటి దాడులు, అత్యాచారాలు ఇవన్నీ కూడా మద్యం మత్తులో జరిగినవి అనేటటువంటిది అధికారిక గణాంకాలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. ఈరోజు మద్యాన్ని ఏరులై పాలించి ప్రజల మీద ఈ రకమైనటువంటి అశాంతికి గురి చేసేటటువంటి చర్యలకు పాల్పడడం సరైన పద్ధతి కాదు. మేము సిపిఎం పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారిని నిన్ననే కలిసాం. మా బృందం వెళ్ళి నిన్న జిల్లా కలెక్టర్ గారిని నేరుగా కలిసి ఒకటే చెప్పాం, ఎక్కడ ప్రజలు అభ్యంతరం పెడతారో ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఒక 4-5 షాపులను అభ్యంతరం పెడుతున్నారు, మిగతా షాపులన్నీ కూడా వాటి పాటుగా ఏర్పాటు అవుతున్నాయి. ప్రజలు అభ్యంతరం పెట్టిన చోట వాటిని అక్కడ ఆపకుండా పోలీసులను పెట్టి బ్రాందీ షాపుల యజమానుల కండగా పోలీసు బలగాలను దింపి మహిళల మీద దౌర్జన్యం చేసి బెదిరింపులు పాలు చేసి మీ మీద కేసులు పెడతామనేటటువంటి విధంగా వ్యవహరించడం ఎంత మేరకు సబబు? ఆ బ్రాందీ షాపు యజమానులు కిరాయి రౌడీని తీసుకొచ్చి వీళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ ఉంటే మౌనంగా చూస్తూ ఉండడం ఎంత మేరకు సబబు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని ఈ నూతన మద్యం పాలసీ పేరుతో మద్యాన్ని ఏరులై పాలించి ఇదే ఆదాయ వనరుగా అని చూడడం సరైన పద్ధతి కాదు. తక్షణమే ప్రజలు ఎక్కడెక్కడైతే అభ్యంతరం పెడుతున్నారో ఆ షాపులన్నింటినీ అక్కడి నుంచి ఎత్తేయాలి. బెల్ట్ షాపులు కూడా వేలాదిగా ఈరోజు అనుమతులు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇది కూడా సరైనటువంటి చర్య కాదు. బెల్ట్ షాపులు అనేటటువంటిది లేకుండా చేయాలి. ఈ తరహాగా ఈ మద్యం విషయంలో చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఇక్కడ ఇప్పటికే మహిళా సంఘం ఐద్వా వెళ్ళి వాళ్ళతో బాధితులతో కలిసి అనేక ఆందోళనలు, నిరసనలు చేస్తూ ఉన్నారు. మేము దీనికి నిరసనగా, ఈ మద్యం షాపులు దౌర్జన్యంగా ఏర్పాటు చేయడానికి నిరసనగా 26వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకి గాంధీ బొమ్మ సెంటర్ నుంచి విఆర్సి వరకు నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపడతాం. అప్పటికీ కానీ అధికారులు కానీ స్పందించకపోతే ప్రత్యక్షంగా ప్రజలతో కలిసి, బాధితులతో కలిసి సిపిఎం పార్టీ కార్యకర్తలు, కేడర్ మొత్తం కూడా భాగస్వాములు అవుతాం. దీన్ని ఒప్పుకునే సమస్యే లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నెల్లూరు నగరంలోనే 16వ డివిజన్ చిల్డ్రన్స్ పార్క్ స్ట్రీట్లోనే అక్కడ దేవాలయాలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి,
ఇన్ని ఉన్న హైవేకి దగ్గరగా ఎప్పుడు నిత్యం ప్రమాదాలకి నిలయంగా ఉన్న ఆ ఒక సిమ్మపురి హాస్పిటల్ జంక్షన్లో బ్రాందీ షాప్ పెట్టడం అనేది అందరికీ ప్రజలకందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి. దాంతోపాటు ఇళ్ల మధ్య దాదాపు 100 కుటుంబాలు స్వచ్ఛందంగా వాళ్లే ఇచ్చి నిలబడి ఒక పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగించారు. ఎందుకంటే మా ఈదుకు ఉండేది ఒకే ఈద్ ఉంది, ఆ ఈదులో పోవడానికి రావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మేము ఎదుర్కొంటున్నాము. తాగేవాళ్ళు కూడా తీసుకుని వెళ్ళి తాగితే పర్వాలేదు కానీ తాగి అలాగే బ్రాందీని నెత్తిన పోసుకొని వీరులు నెత్తిన పోసుకొని వీర విహారం రోడ్డు మీద చేస్తూ ఉంటే ఆ పిల్లలు పెద్దలు వెళ్ళే వాళ్ళకి కార్లకు అడ్డాలు పడిపోతున్నా ఆ సందర్భంలో ఆ బాధను తట్టుకోలేక ఆ బాధతోనే వాళ్ళు ఆవేదంతో వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ 20వ తారీఖు నుంచి ప్రారంభించారు ఒక పెద్ద ఎత్తున ఆందోళన. అలాగే ప్రజలు అందరూ కూడా కలిసి అధికారులని ప్రజాప్రతినిధులని కలవడం కూడా జరిగింది. అయితే వాళ్ళు అడిగేది ఒకటే, మా ప్రాంతంలో నుంచి తీసేసేయండి, మరొక ప్రాంతంలో పెట్టుకోండి, ఇళ్ల మధ్యలో పెట్టొద్దు అని క్లియర్ కట్గా చెప్తున్నారు. రోజువారీగా ప్రమాదాలకు నిలయంగా ఉన్న సింహపురి హాస్పిటల్ జంక్షన్లో మరొక బ్రాందీ షాప్ పెట్టినందు వల్ల ఈడ తాగి ఆ బళ్ళ కింద పడి చచ్చిపోవడానికి పెడుతున్నారా అనేది జనంలో చూసిన పెద్ద ఎత్తున ఆందోళన ఆవేదన. అందుకని ప్రజాప్రతినిధులు అధికారులు ఆలోచించి ఆ బ్రాందీ షాప్ నుంచి అక్కడి నుంచి తొలగించమని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతూ ఉన్నాం. నిన్న కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలవడం కూడా జరిగింది. అలాగే స్థానిక ప్రజలు కూడా కలెక్టర్ గారు కలిశారు, అలాగే ఆ సంబంధించిన మంత్రి వారు బిసిసి గారిని కలిశారు, అలాగే అందరినీ కూడా కలవడం అనేది చేస్తున్నారు. అందుకని ఆ మద్యం వల్ల వచ్చే ప్రమాదాలను ఎదుర్కోవడానికి ప్రజలు ఇబ్బందిగా ఎదుర్కొంటున్నారు కనుక ఖచ్చితంగా తొలగించమని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతూ ఉన్నాం. సోదర సోదరి మండలారా, మనం ఈరోజు చూస్తున్నాం ఏదైతే 4 నెలల కిందట ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో నూతన మద్యం పాలసీ విధానాన్ని తీసుకొస్తాము అనేటువంటిది క్యాబినెట్లో ఒక టీమును ఇతర రాష్ట్రాలకు సర్వేకి పంపించింది. అయితే ఈ సర్వేకి వెళ్ళింది ఏదో మద్యం నూతన మద్యం పాలసీ అంటున్నారు కదా, మహిళలకు ఏదన్నా మంచిగా చేసేటువంటి పాలసీని తీసుకొస్తారేమో, మద్యం షాపులను క్రమబద్ధీకరిస్తారేమో, బెల్ట్ షాపులను రద్దు చేస్తారేమో అనే విధంగా దిశగా మేము చూసాం. కానీ నూతన మద్యం పాలసీ అనేటువంటిది మద్యం పాలసీకి అనే దానికంటే కూడా నారావారి మద్యం పాలసీ అనడానికి బాగుంది. ఉన్నటువంటి షాపుల కంటే అదనంగా షాపుల్ని కేటాయించారు. ఈరోజు వేలాదిగా ఏంటంటే బెల్ట్ షాపులు సిద్ధమవుతున్నారు. పాత బ్రాందీ షాప్ పెద్ద పెద్ద బార్లు రెండు రెండు పక్కన మధ్యలో ఇంకో షాపులు తీసుకొచ్చి పెట్టే విధంగా ఉన్నాయి. అయితే ఈరోజు 5వ డివిజన్ శ్రీనివాస నగర్లో ఉన్నటువంటి అక్కడ మద్యం షాప్ వద్దని గత 9 రోజులుగా స్థానిక మహిళలు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ వచ్చి వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు. అదేవిధంగా వెంకటేశ్వరపురం విజయ డైరీ కానీ జగదీష్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఉన్న జగదీష్ నగర్ దగ్గర ఉన్నటువంటిది కానీ ఆత్మకూరు బస్టాండ్ ఇట్లా అనేక రకాలుగా 4-5 చోట్ల ఏంటంటే నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే మేము ప్రభుత్వ అధికారులకు కానీ ప్రొహిబిషన్ అధికారులు కానీ ఒకటే తెలియజేస్తున్నాము, ఏదైతే మద్యం షాపులు మా ఇళ్ల మధ్య వద్దు అనేటువంటిది అక్కడ స్థానికులు వ్యతిరేకిస్తున్నారో అక్కడ మద్యం షాపులు లేకుండా వెంటనే తొలగించేటువంటివి ప్రతిపాదన చర్యలు తీసుకోవాలి. అక్కడి నుంచి తొలగించి వేరే ఎక్కడికైనా కేటాయించే విధంగా చూసుకోవాలి. ఇంకోవైపు చూస్తే ఈరోజు రాష్ట్రంలో హోంశాఖ మంత్రిగా ఒక మహిళ ఉన్నారు. మహిళా హోంశాఖ మంత్రి అంటే మహిళల సాధక బాధకాలు ఆమెకు తెలుసుంటాయి కదా అనేటువంటిది కూడా మేము అనుకున్నాం. అయితే ఆమె కూడా ప్రకటించారు, ఎవరైనా మహిళల మీద దాడులు జరిగినా హింస జరిగినా 24 గంటల్లో వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా అరెస్టు చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని. ఈరోజు ఏదైతే అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం మధ్యాంధ్రప్రదేశ్గా తయారు చేసినప్పుడు మహిళల మీద కానీ మైనర్ బాలికల మీద కానీ జరుగుతున్నటువంటి అత్యాచారాలు హత్యలు దాడులకు మూల కారణం మద్యం. అటువంటి మద్యాన్ని మీరు ఏర్లై పాలించినప్పుడు మీరు ఇంక మహిళల్ని ఏ విధంగా రక్షణ చేపడతారు? ఈరోజు ఏదైతే పోలీసు యంత్రాంగం ఉందో మద్యం షాపుల యజమానులకు రక్షణ కల్పిస్తున్నారు, ఆ షాప్కి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో రక్షణ కలిగిస్తున్నారు. కానీ అయ్యా మద్యం వద్దు, మద్యం వల్ల మా బ్రతికేలా నాశనం అయిపోతున్నాయి,
మా బిడ్డల భవిష్యత్తు శూన్యమైపోతున్నాయని తెలియజేసేటువంటి మహిళల మీద దాడికి వస్తున్నారు, వారి మీద కేసులు పెట్టడానికి వస్తున్నారు. కానీ ఇది సరైనటువంటిది కాదు. మహిళా సంఘంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే ఈరోజు సిపిఎం పార్టీ నగర కమిటీ రేపు ఉదయం 10 గంటలకు గాంధీ బొమ్మ వద్ద నుంచి వీఆర్సీ వరకు ప్రదర్శనను చేపట్టిందో మహిళలు దేన్నైతే వ్యతిరేకిస్తున్నారో కాబట్టి ఈ మహిళా యొక్క సమస్య మద్యం వద్దు అనేటువంటి సమస్య మీద మహిళలకు మద్దతుగా తీసుకున్నటువంటి సిపిఎం పార్టీ నగర కమిటీ కార్యక్రమంలో నెల్లూరు నగరంలోని మహిళలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. నెల్లూరు జిల్లా ప్రజలకు సరియు హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు. ఫోన్ 9013003459.